నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు సతచండి విశ్వశాంతి మహాయాగం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ కాంప్లెక్స్ ఆవరణలో విఠల్ రెడ్డి గార్డెన్ పక్కన ఈ నెల 22న శనివారం నుండి 25వ తేదీ మంగళవారం వరకు సతచండి విశ్వశాంతి మహాయాగం శ్రీ నవశక్తి దుర్గా పీఠం దుర్గానగర్ ఆదిలాబాద్ శ్రీ 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 కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సతచండి మహాయాగం పనుల ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ఈ నెల 22 శనివారం సాయంత్రం 4 గంటలకు శోభయాత్ర, ఆవాహన పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజ, సతచండి మహాయాగం ప్రారంభమవుతుందన్నారు. 23 ఆదివారం సాయంత్రం లక్ష పుష్పార్చన, 24 సోమవారం సతచండి మహాయాగం ప్రారంభం, లక్ష దీపార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు, 25 మంగళవారం పూర్ణాహుతి సన్మాన కార్యక్రమాలు, 3 రోజుల పాటు నిత్యాన్నదానం నిర్వహించనున్నట్టు తెలిపారు. చండి యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సతచండి యాగంలో పాల్గొనే దంపతులు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారి మన దేశం నుంచి విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆ జగజ్జనని అమ్మవారిని ఆవాహనం చేస్తూ ఈ యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 కిషన్ మహారాజ్ పేర్కొన్నారు. గత మేము 25 సంవత్సరాలు సతచండి విశ్వశాంతి యాగాలు చేస్తున్నాము. ఈసారి మనము ఇచ్చోడలో భక్తుల అనుగ్రహంతోని, భక్తుల ఆజ్ఞతోని మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. సతచండి విశ్వశాంతి మహాయాగం అంటే 108 కుండలతోని అమ్మవారి శోభయాత్రతోని ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో దాదాపు 400 మంది రోజు దంపతులతోని 3 రోజుల కార్యక్రమంలో 1200 దంపతులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి శనివారం రోజు సాయంత్రము 4 గంటల నుంచి 9 గంటల వరకు శోభయాత్ర కార్యక్రమం జరుగును. మళ్ళీ పిమ్మట 23వ తారీఖు రోజు ప్రొద్దున గణపతి పూజ, నవగ్రహ పూజ, సకల దేవత ఆవాహనం జరుగును. 9 గంటల నుంచి చండి పారాయణం, చండి యాగం జరుగును. 12 గంటలకు పూర్ణాహుతి జరుగును, తీర్థ ప్రసాదం. అదేవిధంగా అదే రోజు 23 సాయంత్రం రోజు 7 గంటలకు లక్ష కుంకుమ అర్చన జరుగును. మళ్ళీ మంగళారతి, తీర్థ ప్రసాదాలు. ఇది 23 రోజు కార్యక్రమం. 24వ రోజు పొద్దున గణపతి పూజ, నవగ్రహ పూజ జరుగుతూ పాటు శతచండి పారాయణం, తర్వాత చండి యాగం. 12 గంటలకు ఆరతి, మళ్ళీ తీర్థ ప్రసాదాలు. మళ్ళీ సాయంకాలం 5 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. లక్ష దీపార్చన, లక్ష పుష్పార్చన జరుగును. మళ్ళీ ఆరతి, మంత్రపుష్పము, సంస్కృత కార్యక్రమం జరుగును. సాధు సమ్ములతోని సాధు సమ్ముల కార్యక్రమం ఉండును. మళ్ళీ అదేవిధంగా 25 మంగళవారం రోజున పొద్దున గణపతి పూజ, నవగ్రహ పూజ, యోని పూజ, స్త్రీ పూజ, కన్యా పూజ జరుగును, ముత్తైదు పూజ జరుగును. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పూర్ణాహుతి జరుగును. సాధు సంతులకు, పండితులకు సన్మానం జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు పండితులు తిరుపతి నుంచి, బాసరా ఆశ్రమం నుంచి, మహారాష్ట్ర నాగపూర్ నుంచి పాల్గొంటున్నారు. వేద పండితులు వచ్చేసి ఈ వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున ఇచ్చోడ వాసులందరికీ, చుట్టుపక్క గ్రామవాసులందరికీ, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సతచండి విశ్వశాంతి మహాయాగం ఇది జరుగును. కాబట్టి ఈ యాగం లోపల అందరూ ఆహ్వానితులే. కులము, చిన్న పెద్ద, మత వర్గాలు ఏం లేకుండా, లింగ భేదాలు లేకుండా అందరు రావచ్చు. ఏ కులము, ఏ మతం అనే ఇక్కడ వర్గం లేదు. ఇది ఎవరిది ఒక్కరిది కార్యక్రమం, అందరు సామూహిక కార్యక్రమం.